తహసీల్దార్ కార్యాలయం వేదికగా ముత్తుకూరు మండలంలో ఉన్న పరిశ్రమలు గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం పొల్యూటర్స్ పే విధానం ద్వారా 25 కేజీల బియ్యం 3000 రూపాయలు నగదు అందజేయాలని సీపీఎం నాయకులు గడ్డ మంకయ్య డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం జరిగింది. మండలంలోని 20 పంచాయతీల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున అర్జీలతో పొల్యూటర్స్ ప్యాకేజీ అందించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. భారీగా చేరిన ప్రజలతో తహసీల్దార్ కార్యాలయం కిక్కిరిసిపోయింది. అనంతరం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, పొల్యూటర్స్ పే చెల్లించాలని, ఇంకా అందని వారికి మత్స్యకారేతర ప్యాకేజీ ఇవ్వాలని సీపీఎం నాయకులు తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంకయ్య మాట్లాడుతూ, భారీ పరిశ్రమల కారణంగా కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న మండల ప్రజానీకాన్ని ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో ప్రజా పోరాటానికి ప్రభుత్వం, పరిశ్రమల యజమానులు మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఎం నాయకులు పాల్గొన్నారు. ముత్తుకూరు మండలంలో ఉండేటువంటి ప్రజానీకం మొత్తం కూడా తహసీల్దార్ కార్యాలయం దగ్గరికి జనం పోటెత్తడం జరిగింది. కారణం ఏంటంటే మా మండలంలో ఉండేటువంటి కృష్ణాపట్నం పోర్టు, పామాయిల్ ఫ్యాక్టరీలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, అదేవిధంగా డబ్బాయిల పరిశ్రమలు, ఫ్లైయాస్లు, బ్రిక్స్ కంపెనీలు అన్నీ కూడా కాలుష్యంతో కూడుకున్నటువంటి కంపెనీల మూలంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు మొత్తం కూడా కాలుష్యం బారిన పడి అనేక మంది అనేక రోగాల బారిన పడతా ఉన్నారు. ఈరోజు క్యాన్సర్ వ్యాధులతో ఇబ్బంది పడతా ఉన్నారు, గర్భకోశ వ్యాధులతో ఇబ్బంది పడతా ఉన్నారు, చర్మ వ్యాధులతో ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక పక్క కంటి చూపు కనిపించిన పరిస్థితులు మొత్తం మీద ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి మొత్తం చూస్తే కాలుష్యంతో కాలుష్య కూరల్లో చిక్కుకొని పోయినటువంటి పరిస్థితి. అందుకని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి, స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమల్లో స్థానికులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఏ పరిశ్రమల్లో స్థానికులకి 75% మీరు ఉద్యోగాలు ఇచ్చున్నారు, రికార్డులు ఎంఆర్ఓ గారి దృష్టికి పెట్టమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని చెప్పి గతంలో ఇచ్చినటువంటి నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీ ఇప్పటికీ కూడా కొరవలు ఉన్నాయి. దాదాపు 600 చిల్లర మందికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమందికి గతంలో 14,000 రూపాయలు ఇచ్చినటువంటి సెల్ఫ్ సెక్లు ఇచ్చేటువంటి పేరుతో వాళ్ళకి 14,000 రూపాయలు అందక అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. అదేవిధంగా 10,000 రూపాయలు ఇవ్వనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకని చెప్పి ఏదైతే ఈరోజు నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీ పెండింగ్ లో ఉందో ఆ ప్యాకేజీని వెంటనే పంపిణీ చేయాలని, అదేవిధంగా పొల్యూటర్స్ పే ప్రకారం 2018లో తహసీల్దార్ కార్యాలయం దగ్గర జరిగినటువంటి చర్చలు, పరిశ్రమల యాజమాన్యాల ఒప్పందం ప్రకారం ప్రతి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా 25 కిలోల బియ్యం 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. పరిశ్రమల ద్వారా వచ్చేటువంటి సిఎస్ఆర్ నిధుల్ని ఈరోజు కలెక్టర్ అకౌంట్ లో జమ చేస్తా ఉన్నారు. కలెక్టర్ గారి అకౌంట్ లో జమ చేయకుండా తహసీల్దార్ గారి మండలంలో ఉండేటువంటి అధికారుల అకౌంట్ లో జమ చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకి ఈ సిఎస్ఆర్ నిధుల ద్వారా వచ్చేటువంటి నిధుల్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఖర్చు పెట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ రోజు మాకు ఇచ్చినటువంటి హామీ ఉన్నాయో దాని ప్రకారంగా 25 కేజీల బియ్యం ఇవ్వాలా, 3,000 రూపాయలు పంపిణీ చేయాలా. ఒకవేళ కానీ మీరు కానీ ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ చేపట్టబోయేటువంటి ప్రజా ఉద్యమాలకి మీరే గురి కావాల్సిన వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.